టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ మీడియా సమావేశం రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఫైర్ శ్రీకాకుళం నుంచి మంత్రి ధర్మాన ప్రసాదరావు విలేకరుల సమావేశం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శల వర్షం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హూర్ మండలం విఆర్ఏ జేఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరవధిక సమ్మెకు మంతని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు సందీభావం తెలిపారు విఆర్ఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ స్వాతంత్ర భారత్ వజ్రోత్సవంలో భాగంగా ఫ్రీడమ్ టూకే రన్ లో బోధని ఎమ్మెల్యే షకీల్ పోస్టాఫీస్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు సాగిన రన్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలో బీఆర్ఏ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరవధిక సమ్మెకు మంతని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు సంఘీభావం తెలిపారు. బీఆర్ఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మీరు చేసే ఈ నిరవధిక సమ్మెకు సంఘీభావం పలకడానికి నాతో పాటు ఇక్కడికి వచ్చేసిన మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ప్రకాష్ రెడ్డి గారు, నిత్తుల రమేష్ గారు, మండల అధ్యక్షుడు సోదరుడు క్రాంతి గారు, అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ యావత్ కూడా ఈ గ్రామానికి సంబంధించిన మిత్రులతో పాటు మేమందరం కూడా ఇక్కడ మీకు సంఘీభావం పలకడానికి వచ్చినాం. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో స్వాతంత్ర వజ్రోత్సవాల వేడుకల్లో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ఫ్రీడమ్ రన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ నాడు స్వాతంత్ర ఉద్యమంలో స్ఫూర్తిని రగిలించిన దానికి ఫ్రీడమ్ రన్ లు కీలక పాత్ర వహించాయన్నారు. ఈ సందర్భంగా కూడా యాక్టివ్ గా మరకన యాక్టివ్ గా సాదు అయితే ఎందుకంటే అందరు ప్రజలందరూ కూడా పార్టీ అందరిగా స్వాగతం చేస్తున్నారు. అదేవిధంగా ఆర్గనైజ్ గా కమిషనర్ గారికి, డిఎస్పి గారికి, ఇతర చాలా మంది మన మున్సిపల్ ప్రపంచంలో అగ్రగామిగా ఉండటానికి, పారిశ్రామికంగా ఆర్థికంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందటానికి, మన మేధో సంపత్తిని ఉపయోగించి ఈ సమాజంలో అట్టడుగు వర్గాలకి, పేదవాళ్ళకి, అలగారిన వాళ్ళకి, ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి, అసమానతలకు గురవుతున్న వాళ్ళకి అండగా తోడుగా ఉండి సమాజాచరణ కోసం మనవంతుగా మన కర్తవ్యాన్ని కూడా పాటించాలని, దేశం నాకేం చేసింది అనేది కాకుండా దేశానికి నేను కూడా ఏం చేసినా అననే ఒక ఆలోచనతోనే సేవా దృక్పథంతోనే సేవా సామాజిక కార్యక్రమాలను అలవాటు చేసుకుని ఒక మద తరిసా మాదిరిగా, ఒక గాంధీ మహాత్ముడు మాదిరిగా, ఒక యువకుడు త్యాగశీలి భగత్ సింగ్ మాదిరిగా మనం కూడా ఆ స్ఫూర్తిగా వారి ఆదర్శంగా ముందుకు పోవాలని, సమాజోద్ధరణ కోసం పాటుపడాలని చెప్పి మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం బూత్పూర్ మున్సిపాలిటీ కేంద్రంలో స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన కార్యక్రమంలో భాగంగా 2K ఫ్రీడమ్ రన్ జెండా ఊపి ప్రారంభించారు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి. స్వాతంత్ర భారత్ వజ్రోత్సవంలో భాగంగా ఫ్రీడమ్ టూకే రన్ లో బోధన ఎమ్మెల్యే షకీల్ పాల్గొన్నారు.
పోస్ట్ ఆఫీస్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు సాగిన రన్ లో ఎమ్మెల్యే సందేశాన్ని అందించారు. స్వాతంత్ర భారత్ వజ్రోత్సవంలో భాగంగా ఫ్రీడమ్ 2K రన్ లో బోధన్ ఎమ్మెల్యే షకీల్ పాల్గొన్నారు. పోస్ట్ ఆఫీస్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు సాగిన రన్ లో ఎమ్మెల్యే సందేశాన్ని అందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న స్వాతంత్ర భారత్ వజ్రోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ నెల 22వ తేదీ వరకు నిర్వహించే కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలతో పాటు బోధన్ ఎంపీడీఓ మధుకర్, మున్సిపల్ చైర్మన్ తూము పద్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర దేశాయ్, డీసీసీబీ డైరెక్టర్ గిర్దవార్ గంగారెడ్డి, ఎంపీపీ బుద్ధ సావిత్రి రాజేశ్వర్, పట్టణ సీఏ ప్రేమ్ కుమార్, రూరల్ ఎస్ఏ లోకం సందీప్, మైనార్టీ రాష్ట్ర నాయకులు ఎంఏ రజక్తో పాటు అధికారులు నాయకులు పాల్గొన్నారు. దాంట్లోనే భాగంగా బోధన్ పట్టణంలో ఫ్రీడమ్ రన్ అనేది మన ఆర్టీఓ ఏసీపీ గారి ఆధ్వర్యంలో, బోధన్ మున్సిపాలిటీ బోధన్ మున్సిపల్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈ 2K రన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ 2K రన్ లో పార్టిసిపేట్ చేస్తా ఉన్న నేనే స్వయంగా, చాలా మంది యువకులు మా నాయకులు అందరూ కూడా చాలా మంది పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో క్రిస్మస్ ఆగస్ట్ వరకు సెలబ్రేషన్ కంటిన్యూ చేయాలా కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున రోజుకు ఒక కొత్త ప్రోగ్రాం ఏర్పాటు చేసుకుని ఈ ఏదైతే ఈ ఉత్సవాన్ని చాలా పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని నియోజకవర్గ ప్రజలకు అలా యువకులకు పిల్లలకు అందరికీ కూడా పెద్ద ఎత్తున విజయిస్తా ఉన్నాం. దయచేసి అందరూగా భాగ్యశ్రమలై ఈ వజ్రోత్సవాన్ని పెద్ద ఎత్తునగా సక్సెస్ చేస్తాం. జై హింద్. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో బుధవారం ఎడపల్లి మండలం జాన్కంపేటలో గల పోలీస్ శిక్షణా కేంద్రం సిటీసీలో వనోత్సవ కార్యక్రమం నిర్వహించారు. స్వాతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో బుధవారం ఎడపల్లి మండలం జాన్కంపేటలో గల పోలీస్ శిక్షణా కేంద్రం సిటీసీలో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా జడ్జి కె సునీత, కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరవగా పోలీస్ కమిషనర్ నాగరాజు, ఇతర అధికారులు, ఎన్సీసీ క్యాడెట్లు, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు తదితరులు పాల్గొన్నారు. ఫ్రీడమ్ పార్కుగా నామకరణం చేసిన ప్రదేశంలో 750 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మొక్కలు నాటవలసిన ఆవశ్యకత గురించి జిల్లా జడ్జి నొక్కి చెప్పారు. కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి మాట్లాడుతూ 75 సంవత్సరాల స్వాతంత్ర భారత దేశంలో ఇప్పటి వరకు సాధించిన అభివృద్దిపై సంబరాలు జరుపుకుంటూనే ఇక ముందు దేశ ప్రగతి కోసం ఏ దిశగా పయనించాలనే కోణంలో ఆలోచనలు చేయవలసిన ఆవశ్యకత ఉందన్నారు. వజ్రోత్సవ వేడుకల స్ఫూర్తిని అందిపుచ్చుకుంటూ ప్రతి ఒక్కరూ 22వ తేదీ వరకు జరిగే కార్యక్రమాల్లో భాగస్వామ్యులు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఫ్రీడమ్ రన్, ఫ్రీడమ్ కప్ క్రీడా పోటీలో సామూహిక జాతీయ గీతావలపన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. స్వాతంత్ర భారత ఔన్నత్యాన్ని సగర్వంగా చాటి చెప్పే విధంగా 15 ఆగస్టు రోజున ప్రతి ఒక్కరూ తమ తమ ఇండ్లపై ఫ్లాగ్ కోడ్ పాటిస్తూ త్రివర్ణ పతాకాన్ని తప్పనిసరిగా ఎగరవేయాలని సూచించారు. ఇది నా దేశం, ఈ దేశం అభ్యున్నతికి నా వంతు కృషి చేస్తాను అనే భావన ప్రతి ఒక్కరిలో పెంపొందాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీలు అరవింద్ బాబు, ఉషా విశ్వనాథ్,
ఏసీపీలు వెంకటేశ్వర్ రామారావు, శ్రవణ్ కుమార్, బోధన్ ఆర్డీఓ రాజేశ్వర్, జెడ్పీ వైస్ చైర్మన్ రజిత యాదవ్, నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్, ఎడపల్లి ఎస్ఐ పాండేరావు, పోలీసు అధికారులు, ఎన్సీసీ క్యాడెట్లు, శిక్షణ కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు. అందులో మా డీజీ గారు మరియు సిఎస్ గారు ప్రత్యేకంగా బీసీ తీసుకొని పోలీసుల యొక్క ముఖ్య భాగస్వామ్యం ఇంపార్టెంట్ అంటే ఐ సర్ ద డైరెక్షన్ ఆఫ్ ద కలెక్టర్ సార్ వీ హావ్ టేకెన్ ద ఛాలెంజ్ ప్రోగ్రామ్ ఇంత ఆర్గనైజ్డ్ గా చేయడం కంగ్రాచులేషన్స్ సార్ అండ్ దిస్ ఇస్ డెఫినెట్లీ గో టు పబ్లిక్ ఎందుకంటే ఇంతమంది కూర్చొని చెప్తున్నారు అని అంటే ఇక్కడ నుంచి కనీసం యూ గో అండ్ టెల్ త్రీ పీపుల్ మూవీ చూసారు కదా వన్ పర్సన్ షుడ్ టెల్ త్రీ పీపుల్ ఏ మూవీ డోంట్ రిమెంబర్ సూపర్ చూసారా సార్ దే ఆర్ వెరీ యాక్టివ్ సో ట్యాగర్ లాగా మీరు వన్ పర్సన్ పోయి ఇంకా త్రీ పర్సన్ ఇట్స్ వెళ్ళి చెప్పాలి ఈ రోజు అండ్ మేక్ అదర్ త్రీ పర్సన్స్ ఆల్సో ప్లాంటెడ్ ట్రీ విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ సో మచ్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఈ 15th ఆగస్ట్ తో మనం 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాం 75 సంవత్సరాలు అంటే అది మామూలుగా ఒక దేశానికి ఇసు స్వాతంత్రం తర్వాత మనం ఏం సాధించుకున్నాం ఇంకా మనం ఎటువైపు ప్రయాణించాలి అనే విషయాలను మదించుకోవడానికి ఒక సరియైన సమయం ఈ సమయంలో గత 75 సంవత్సరాల్లో భారతదేశం ఎటువైపు ప్రయాణించింది భారతదేశంలో ఉన్న యువకులు కావచ్చు పెద్దలు అదేవిధంగా భారత ప్రభుత్వం భారత రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు అన్నీ కూడా ఇప్పటివరకు ఏం చేస్తున్నాం మనం ఎటువైపోతున్నాం ప్రపంచ దేశాలు మనం ఎక్కడున్నాం వాటితో పాటుగా ప్రస్తుతం మనం ఎటువైపు ప్రయాణించాలి ఇంకా మనం ఏ సబ్జెక్టులో ఏ ప్రాంతాలలో వేటిలో మనం సెంటర్ అవ్వాల్సిన అవసరం ఉంది అనే విషయాలు ఒకసారి చూసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం అంతా ఉంది దాన్ని అంటే ఇప్పటివరకు మనం సాధించిన విషయాల్ని ఒక సంబరంగా జరుపుకుంటూనే సాధించబోయే విషయాల గురించి భరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందులో భాగంగా అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఈ యొక్క వర్గోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా మనం ఈరోజు వనమహోత్సవం కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం ఇంకా మనకు 22 తారీఖు వరకు కూడా కామారెడ్డి జిల్లాలోని బస్టాండ్ సమీపంలో పాత జాతీయ రహదారిపై గురువారం ఉదయం ఫ్రీడమ్ రన్ జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఎస్పీ శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రారంభించారు తెలియజేస్తూ మరి ఆనాటి స్వాతంత్ర సమరవీరులను ఉద్దేశించి భారత మాతకు సంబంధించిన విషయాన్ని మీ ముందు కొన్ని విషయాలు ఉంచాల్సిందిగా ఇలాంటి కార్యక్రమం ముఖ్య అతిథి రాష్ట్ర కోర్టు శ్రీ గొప్పగోర్ధన్ గారు తన మూలన సందేశాన్ని మాత్రం కోరుతుంది ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఫ్రీడమ్ రన్ కు ఈ రోజు మీరందరూ 2.5 కిలోమీటర్ ఎంతో స్పీడ్ తో ఎంతో స్ఫూర్తితో రన్నింగ్ చేశారు అసలు 2.5 కిలోమీటర్ అనిపించలేదు సో ఇదే స్ఫూర్తితో మనం మన దేశం కోసం ఎంతైనా కష్టపడాల్సిన అవసరం ఉందో అది మనం చేసుకోవాలి ఈ రోజు ఇదే ఫీలింగ్ మనం గుర్తుపెట్టుకోవాలి ప్రతిరోజు ఇట్లానే దేశ స్ఫూర్తితో దేశ ప్రేమతో మనం రన్నింగ్ చేస్తే ఫిట్ ఉంటే దేశం కోసం కృషి చేస్తే ఎంత బాగుంటుంది అని ఈ రోజు మన అందరు స్టూడెంట్స్ కి యూత్ కి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను చాలా మంచి ఫ్యూచర్ ఉంది మనకి మన కామన్వెల్త్ గేమ్స్ లోనే మీరు చూడండి ఎంత మెడల్స్ వచ్చినాయి మన పిల్లలు మన స్టూడెంట్స్ అందరూ ఎంతో వెయిట్ ఎత్తి మొత్తం ఎంతో కిలోగ్రామ్ 100 కిలోలు మొత్తం ఎత్తి పడేశారు అంత స్ఫూర్తి ఉంది మన దేశంలో ఇంకా చాలా ఉజ్వల భవిష్యత్ ఉంది మనకి దాంట్లో నాకు ఎటువంటి సందేహం లేదు
ఇది మనం త్రివర్ణ పతాకంలోని త్యాగం శాంతి అభివృద్ధి కోసం చేసే కృషి అంతా ఉంది. ఆ సందేశం ఉంది. మన గాంధీజీ నుంచి బోస్, సుభాష్ చంద్ర బోస్ అందరూ అవన్నీ మనం త్యాగాలు చేశారు. చివరిలో మనం రాజ్యాంగం రాసేటప్పుడు అంబేద్కర్ గారు కూడా ఆ సందేశం ఇచ్చారు, దానికి ముందుకు తీసుకుని పోదాం. అట్లానే అందరూ ప్రతి ఒక్కరు సమరసంతో ఉండాలి. జాతీయ గీత ఆలాపన జాతీయ పతాక ఎస్పీ గారు చెప్పినట్టు పురాణం రామాయణం నుంచే మన చరిత్ర ఏం తెలుసు. నేను మీ అందరికి ఎక్కువ సమయం తీసుకోను. ఈ రోజు ప్రపంచ వేద దేశాల కన్నా భారతదేశంలో మనం అందరం పుట్టినందుకు ఈ భారత గడ్డకు మనం ఎప్పుడూ జీవితాంతం సమీపించాలి. అనంత గొప్పది ప్రపంచంలో ఈ భారతదేశ గడ్డ మీద పుట్టినటువంటి వాళ్ళం ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. ఆ అవకాశం మనకి ఈ భారత గడ్డ మనకు అందించింది. ఆ స్ఫూర్తితోనే వచ్చే తరానికి ఈ భారతదేశం ప్రపంచంలోనే ఏటి దేశంగా ఎదగడానికి మన స్వతంత్ర పెద్దలు మన త్యాగాలను రేపు భావితరానికి అందించి ఈ స్ఫూర్తిని తగిలించే విధంగా ముందుకు సాగుదాం. భారతదేశాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఉన్నతంగా తీసుకుపోవడానికి భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆజాదిక గౌరవ పాదయాత్రలో పాల్గొన్నారు నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆజాదిక గౌరవ పాదయాత్రలో పాల్గొన్న నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న వెంకయ్యని సన్మానించిన ఉత్తమ్ దంపతులు ముందుగా రేపాల గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఉత్తమ్ దంపతులు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అత్యధిక మెజార్టీ గెలవడం ఖాయం. రెండవ రోజు పాదయాత్రలో భాగంగా మునగాల మండలం రేపాల గ్రామంలోని లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నుండి మొదలైన రేపాల, విజయరాఘవపురం, కలకోవ గ్రామాల మీదుగా మునగాల చేరుకున్న పాదయాత్ర. గ్రామంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కనిపిస్తోంది. పాదయాత్రలో మంచి ఆదరణ వస్తోంది. భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. అన్ని పార్టీల కంటే కాంగ్రెస్ పార్టీ కాంట్రిబ్యూషన్ భారతదేశ జనం ఈనాడు మరవలేదు. ఈ 75 ఏళ్ల స్వాతంత్ర్యం వేడుకగా చేసుకోవడానికి ఈ వారం రోజులు దేశవ్యాప్తంగా ఆజాదీ కా గౌరవ యాత్ర అని చెప్పి ఈ యాత్రను నిర్వహిస్తున్నాం. మరి ఈరోజు పవిత్రమైన రేపాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నుంచి మొదలుపెట్టడం నా అదృష్టంగా భావిస్తున్నారు. మా ఇంటి దైవం కూడా లక్ష్మీ నరసింహస్వామి వారు. ఈ గుడి ప్రాచీనమైన గుడి. ఈ గుడికి అభివృద్దికి నేను అనేక కార్యక్రమాలు గతంలో చేపట్టాను. ముందు ముందు కూడా ఈ గుడి మరింత డెవలప్ చేయడానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను. మరి మీలో చాలా మంది చిన్నపిల్లలు, నేను మొదటిసారి ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా 94లో పోటీ చేసిన ఓడిపోయిన 99 నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, ఎంపీగా ఉండడం జరిగింది. మరి ఈరోజు ఇప్పుడు మీరు ఈ గుడికి, గుడి నుంచి పోయే రోడ్డు, ఈ రోడ్డు నేనే స్వయం మంజూరు చేయించి వేయించడం జరిగింది. మరి సబ్స్టేషన్ కూడా, ఇక్కడున్న సబ్స్టేషన్ కూడా మరి నేనే నిర్మాణం చేయించడం జరిగింది, మంత్రులు నిర్మాణం జరిగింది. మునగాల మండలంలో ఉన్న సబ్స్టేషన్లు కానీ, రోడ్లు కానీ, లిఫ్టిగేషన్ స్కీమ్స్ కానీ, మంచినీటి పథకాలు కానీ, స్కూల్ బిల్డింగ్స్ కానీ, మరి ఎక్కువ భాగం హాస్పిటల్ కానీ ఎక్కువ భాగం నేనే మంజూరు చేయించడం ఇందుకు సంతృప్తి తెలియజేశారు. మరి పద్మావతి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా మనవి చేస్తూ, మిత్రులారా, 75వ స్వాతంత్ర్యం సందర్భంగా భారతదేశంలో పార్లమెంటరీ డెమోక్రసీ, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుత పాలకుల చేతుల్లో కొంత కుంటుపడుతున్న విషయం కూడా ఇది వాస్తవం. ఏ విధంగా అంటే మీరు మొన్న పార్లమెంట్ సెషన్ చూశారు, అసలు పార్లమెంటు సంవత్సరానికి స్వాతంత్రానంతరం సంవత్సరానికి 120 రోజులు కలిసేవాళ్ళు, 120 డేస్ సెషన్ ఉండేది. ఇప్పుడు 60 రోజులు తగ్గిపోయింది. ఆ 60 రోజుల్లో కూడా అర్థవంతమైన చర్చ మరి ప్రభుత్వం ముందుకు రాకపోవడం ఇది చాలా దురదృష్టకరం. మొన్న పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీగా మేము అడిగింది,
ధరల పెరుగుదలపై పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెరుగుదల అదేవిధంగా ఆహార ధాన్యాలు అన్నిటి బియ్యంతో సహా అన్నిటి మీద జీఎస్టీ పెట్టడం పాలు పాల ఉత్పత్తులు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ మీడియా సమావేశం నిర్వహించారు పలు అంశాలపై ఆమె మాట్లాడారు ఎంపీలయ్యే అదృష్టం దక్కింది ఒక ఎంపీ ఎలా ఉండాలండి ఎంత దిక్సూచిగా ఈ 140 కోట్ల మందికి దిక్సూచిగా నిలవాల్సిన అవసరం ఉందా లేదా ఒక న్యూడ్ వీడియో బయటకు వస్తే క్షమాపణ చెప్పి రాజీనామా చేయాల్సింది పోయి ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి డిస్క్వాలిఫై చేయాల్సింది పోయి ఈరోజు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయం తిరుపతిలో కూడా కూర్చొని ప్రెస్ మీట్లు పెడుతున్నారు అని అంటే మీకు మీ సంస్కారం ఏంటి అనేది ప్రజలకు అర్థమవుతా ఉంది ఎవరి గోరంట్ల మాధవ్ ఎంపీ అని చెప్పి ముందుకొచ్చాడు భాష సరిగ్గా ఉండదు ప్రవర్తన సరిగ్గా ఉండదు ఈరోజు ఈ న్యూడ్ వీడియో గురించి మనం మాట్లాడుకుంటున్నాం కానీ నేను బీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తిని కులం కార్డు తీసుకురావాల్సిన అవసరం ఏముంది ఇదేదో రాజకీయ సమస్యలాగా మరి వైసీపీ ప్రవర్తిస్తా ఉంది మనం ఒక సభ్య సమాజంలో ఉన్నాము ఇది సొసైటీకి సంబంధించింది ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి అలా ప్రవర్తించాడు దానికి ఏ రకంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పేది కాకుండా కుక్కల కన్నా హీనంగా మా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఎగబాగుతా ఉన్నారు ఏమన్నారు ఇదే సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారు ఫోరెన్సిక్ ల్యాబ్కి వెళ్ళిన తర్వాత నేరం రుజువు అయితే మేము చర్యలు తీసుకుంటామన్నారు ఇదే మాట మంత్రి రోజా ఏమంది అది నిజమా కాదా అనేది తేలాల్సింది ఉంది తెలుగుదేశం అనవసరంగా మా మీద అవాకులు చవాకులు పేలుతుందని చెప్పి ఆవిడ అంది ఆ కారుమూరి నాగేశ్వరరావు మంత్రి ఆయన ఏమన్నాడు తిరుపతి వెళ్ళి అక్కడ దండం పెట్టుకుని తిరుపతి గెస్ట్ హౌస్ లో ప్రెస్ మీట్లు పెట్టి ఇలాంటి శృంగారాల గురించి మాట్లాడటం ఎంతవరకు సబబు ఇప్పుడు ఏం జరుగుతుంది హోమ్ మినిస్టర్ గారు ఏమన్నారు మేము ఫారెన్సిక్ ల్యాబ్కి పంపించిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పారు అసలు ఇప్పుడు అక్కడున్న ఎస్పీ ఏం మాట్లాడుతున్నారు అసలు మేము ఫారెన్సిక్ ల్యాబ్కి పంపలేమో అది ఎడిట్ చేసిన వీడియో అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు మేము పంపలేము ఎడిట్ చేసిన వీడియో ఏంటి నిజమైన వీడియో ఏంటి అంటే వీడియో ఉంది అనేది ఎస్పీ గారు ఇండైరెక్ట్ గా ఒప్పుకుంటున్నారు దాన్ని ఎడిట్ చేశారు అని అంటున్నారు అయ్యుండొచ్చు 3 నిమిషాల వీడియో 30 సెకండ్లకు తీసి ఉండొచ్చు శ్రీకాకుళం నుంచి మంత్రి ధర్మాన ప్రసాదరావు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు తద్వారా తన అధికారాన్ని సాధించాలన్నది పూర్తి విశ్వాసంతో పనిచేసినటువంటి వ్యక్తి చంద్రబాబు గారు దానికి గాను అతను సుదీర్ఘమైన రాజకీయ అనుభవంలో అతని తాలూగా చర్యలు మీరు చూస్తే ఎంతమందిని ఎంతమంది కావలసినటువంటి వాళ్ళని ఎలాగ అప్రతిష్ఠపాలు చేసి తర్వాత ప్రజలందరూ నోరు గొరుచుకున్నటువంటి సందర్భాలు నాలుగు ఖర్చుకున్న సందర్భాలు కూడా మనం చూసాం కానీ ఇతను దీని మీదే ఎక్కువ విశ్వాసం ఇలాంటి కుయత్తులతో ఎదుటిని పడగొట్టవచ్చు అనే దాని మీద విశ్వాసం కానీ ఒక ప్రజాస్వామ్యంలో విశాలమైనటువంటి ఒక ప్రతిపక్ష పార్టీ పాత్ర ద్వారా ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొందామనేటువంటి సంసిద్ధత ఎప్పుడూ ఆయనలో ఉండదు అలాంటి కుయుక్తుల్లో భాగమే నేడు అనంతపురంలో ఒక పార్లమెంట్ సభ్యుని వ్యక్తిగత వ్యవహారాన్ని ఆరోపణల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టి మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలకు వ్యతిరేకమని నచ్చచెప్పేయాలని సృష్టించినటువంటి డ్రామా ఇప్పుడు అతను ఆడుతూ ఉన్నాడు మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి తండ్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు కానీ తన అధికారంలో ఉన్ననాడు ఈ రాష్ట్రంలో మహిళల అభ్యున్నతికి ఎలా కృషి చేస్తారన్నది నేను ఇప్పుడు చెప్పనక్కర్లేదు వారి చర్యలే తెలుస్తాయి ఎందుకు చంద్రబాబు గారు కూడా
ఎందుకు ఇట్లాంటి విషయాల మీద దృష్టి పెడుతున్నారని అంటే, ఎప్పుడైనా తనకు ఆర్గ్యూ చేయడానికి తన బాధ్యత వహిస్తున్న ప్రజల ముందు సరిగా చెప్పడానికి అతను సరైనటువంటి అస్త్రాలు నేడు లేవని నేను అభిప్రాయపడుతున్నాను. మహిళల్ని తాను గౌరవించాడని గాని గడిచిన కాలం టీడీపీ ఎస్ఈసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. నాయుడు గారి మీద నెట్టి వేస్తూ నిన్న ఒక ఐపీఎస్ అధికారి అంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కాకుండా వైఎస్ఆర్సిపి సూపరింటెండెంట్ తో ప్రెస్ మీట్ పెట్టించి ఏ ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఇవ్వకుండా ఎటువంటి విచారణ జరగకుండా ఈ వీడియో ఒరిజినల్ కాదు ఇది ఫేక్ వీడియో అని చెప్పి సర్టిఫై చేయడానికి ఆ ఐపీఎస్ అధికారికి సిగ్గుందో లేదో మాకైతే తెలియదు. కానీ సిగ్గు లేకుండా మహిళా మంత్రులు అయి ఉండి మహిళా సమాజం తలదించుకునే విధంగా ఒక ఎంపీ వ్యవహరించినప్పటికీ సమర్థిస్తున్నటువంటి మహిళా మంత్రులకి చూపించుకోవాలి మాధవ్ ఇది వరుసలో కాదా అని చెప్పి టీవీ ఫైవ్ వచ్చి చూపిస్తా ఏబిఎన్ వచ్చి చూపిస్తా అని కాదు ఇది ఫేక్ అని చెప్పినటువంటి ఎస్పీకి చూపించు ఇది ఫేక్ వరుసలా అని చెప్పేసి అంతేగాని ఏ ల్యాబ్ లో టెస్ట్ చేపిలా ఏ ఫోరెన్సిక్ నివేదిక ఇది నకిలీ ఇది ఫేక్ అని చెప్పి చెప్పలే అది వీడియో కాదు వీడియో కాల్ మాధవ్ ఫోన్ ని సీజ్ చేసి ఎవరితో వీడియో కాల్ మాట్లాడాడు ఎవరితో ఫోన్ మాట్లాడాడు అని చెప్పి ప్రాథమిక విచారణ కూడా చేయకుండా ఏ రకంగా ఒక ఐపీఎస్ అధికారి ఏ రకంగా ఇది ఫేక్ అని చెప్పి చెప్తాడు ఒరిజినల్ వీడియో వచ్చేంత వరకు ఇది ఒరిజినల్ లో కాదో తేల్చలేమని చెప్తున్నటువంటి ఎస్పీ ఏ రకంగా ఇది ఫేక్ అని చెప్పి చెప్తాడు సజ్జన రామకృష్ణారెడ్డి ఏదైతే మీడియా సమావేశంలో మాట్లాడాడో ఐపీఎస్ అధికారిగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూపరింటెండెంట్ గా ఈ రోజు నిన్నటి రోజు ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఎస్పీ గారికి మినిమం సెన్స్ ఉందా అది వీడియో కాదు అది వీడియో నకిలీనా లేదా ఒరిజినల్ అని చెప్పి తేల్చడానికి నీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయి. ఒక ఎంపీ బాధ్యతాయుతమైనటువంటి భారతదేశ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఉన్నటువంటి ఎంపీ వీడియో అందులో ఉన్నది మాధవ కాదా అని చెప్పి తేల్చాల్సినటువంటి ఫోరెన్సిక్ నివేదిక కానీ లేదా పోలీసులు కానీ ఎటువంటి విచారణ చేయకుండా ఏ రకంగా ఇది ఫేక్ అని చెప్పి చెప్తారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు పెడతావా ముసలి నా కొడక అది అని మాట్లాడుతున్నారే మాధవ్ నాలుక కోసం నా కొడక అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ జిల్లాలో ఈ ప్రాంతంలో కురబలకి ఎంతో చరిత్ర ఉంది. శ్రమజీవులు కష్టపడి బతికి రాజకీయంగా పైకి వచ్చినటువంటి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు పార్థసారథి లాంటి వాళ్ళు ఎంపీలుగా మంత్రులుగా 16 శాఖలకి ఒక కురబ కులం నుంచి వచ్చినటువంటి రామచంద్ర అనే వెనుగొండ నియోజకవర్గం నుంచి ఎన్టీఆర్ గారి ప్రభుత్వంలో 16 శాఖలకి మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు అదే విధంగా ఎమ్మెల్యేగా ఎంపీగా జిల్లా అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి పార్థసారథి గారు కానీ కులవల అత్మవరం కోసం పనిచేయాలి కానీ మా కులం అని చెప్పి ఆ కులం చీదరించుకునే విధంగా బహిష్కరించే విధంగా వ్యవహరించినటువంటి నువ్వు సిగ్గు లేకుండా ఒక ఎస్పీతో ప్రజలు ఈరోజు తలదించుకునే విధంగా పార్టీ కేంద్ర కార్యాలయం తాడేపల్లి నుండి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మెరుగు నాగరాజు విలేకరుల సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై వారు మాట్లాడారు. ఈరోజు గత 3 రోజుల నుంచి చూస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా కానీ దుష్ట శత్రుష్టానికి సంబంధించినటువంటి మేధావులు కానీ ఎంత సెలవులు పొలవలు చేస్తూ ఉన్నారో ఎంత బరి తెగించి మాట్లాడుతూ ఉన్నారో గురిగింద గింద సామెతలాగా వాళ్ళని వాళ్ళు చూసుకోవటంలా ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రపంచాన్ని తట్టుకోలేక ఈ రాష్ట్రంలో సామాజిక విప్లవానికి తెరదీసినటువంటి నాయకుడిగా చిరస్థాయిగా చరిత్రపటంలో లిఖించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేస్తూ ఉంటే ఎవరో ఒకళ్ళు కొట్టాలా ఏదో ఒక రకంగా అలజడి సృష్టించాలా ఏదో రకంగా మార్ఫింగ్ చేయాలా ఏదో రకంగా ఈ ఎస్సీ బీసీలకు సంబంధించినటువంటి ప్రజానీకం కానీ రాజకీయ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు కాబట్టి అబాసు పాలు చేయాలన్న ఆలోచనతో ఈ కుయుక్తుల్లో భాగమే ఎక్కడ ఐటీడీపీ వాట్సాప్ ఒక్క నిమిషంలోనే వాళ్ళు షేర్ చేసుకొని దాన్ని ప్రపంచవ్యాప్తంగా
మీరు పంపించడం ఏంటి? ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? ఎవరన్నా దీనికి సంబంధించినటువంటి వాళ్ళు మీ దగ్గరకు వచ్చి చెప్పారా? ఏమీ లేకుండా మా బీసీ ఎంపీని తీసుకొని రోడ్డు మీదకు తీసుకొస్తారా? ఈరోజు ఎస్పీ గారు మాట్లాడిన తర్వాత మీకు ఎక్కడ పెట్టుకుంటున్నారు తలకాయని అడుగుతా ఉన్నా. ఏ చంద్రబాబు నాయుడు గారు, మీ జీవితం అంతా, మీ రాజకీయ నేపథ్యం అంతా అమానుషాలు, అకృత్యాలు, వెలివేతలు, దారుణాలు అన్నీ నెలకొల్పేవే. నీ రాజకీయ నేపథ్యంలో నువ్వు అధికారం ఉన్నప్పుడు మా కులాలను, ఎస్సీలను అయితేనేమో ఎవరైనా పుట్టాలనుకుంటారని చెప్పావు, అది నిజం కాదా? బీసీల తోకలు కత్తిరిస్తారని చెప్పావు, అది నిజం కాదా? జడ్జీలు బీసీలు ఉండకూడదని చెప్పావు, వాళ్ళకి జ్ఞానం లేదని చెప్పావు, అది నిజం కాదా? ఎస్టీలకు ఎప్పుడైనా మంత్రి పదవి ఇవ్వకుండా ఎవరో ఒక అతను చనిపోతే మంత్రి పదవి ఇచ్చావు, అది నిజం కాదా? మైనారిటీలకు మంత్రి పదవి ఇచ్చావా? ఏనాడన్నా ఈ దళిత గిరిజన మోజాల కోసం నువ్వు ఆలోచించావా? మంచిగా అడుగుతా ఉన్నా, నువ్వు మంచిగా ఆలోచించక నువ్వు చేతులెత్తేసి ఈ రాష్ట్రంలో ప్రజానీకమంతా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తూ ఉంటే ఈ కుట్రలా, ఈ కుతంత్రాలా? మీ రాజకీయ నేపథ్యంలోనే ఉన్నాయే అశ్లీత, మీకు సంబంధించినటువంటి, నీ కుమారునికి సంబంధించినటువంటి, నీ పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు అసలు పేటంటే నీ పార్టీ ఇలాంటి కార్యక్రమాలకు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ మీడియా సమావేశం, రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఫైర్. శ్రీకాకుళం నుంచి మంత్రి ధర్మాన ప్రసాదరావు విలేకరుల సమావేశం, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శల వర్షం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హూర్ మండలం వీఆర్ఏ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరవధిక సమ్మెకు మంతని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు సంఘీభావం తెలిపారు. వీఆర్ఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్. స్వాతంత్ర భారత్ వజ్రోత్సవంలో భాగంగా ఫ్రీడమ్ టూకే రన్ లో బోధని ఎమ్మెల్యే షకీల్, పోస్టాఫీస్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు సాగిన రన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.